హీలింగ్ వాస్తవతలికి స్వాగతం మిత్రులారా. మనం తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆలయం యొక్క నిర్మాణమైనటువంటి తీరు యొక్క స్థాపత్య వేదం అనుసరించి మరియు ప్రత్యేకంగా దాని ఆయాది గణనాన్ని ఉపయోగించి చేశారనేది మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసినప్పుడు చాలా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం మిత్రులారా. అదేంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, మూడు ప్రాకారాలతో ఉన్నటువంటి ఒక టాప్ వ్యూ మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క మూడో ప్రాకారం యొక్క ఈశాన్యం పాయింట్ దగ్గర నుంచి మనం ఐ మూలలో అని చెప్తాం అన్నమాట. నైరుతికి మనం గీత గీసినప్పుడు అదే రకంగా ఆగ్నేయం దగ్గర నుంచి మనం ఎగ్జాక్ట్గా ఆ యొక్క ప్రాకారాల మధ్య దగ్గర నుంచి వాయువ్యానికి ఒక గీత గీసినప్పుడు అవి స్నాపన మండపం అనేటటువంటి స్నాపన మండపంలో చాలా దగ్గరగా ఈ యొక్క మిడ్ పాయింట్స్ అనేవి కలిసినవి. ఇవి మనం బంగారు వాకిలి అని చెప్పి ఎవరైతే భక్తులు ఈరోజు దర్శనం చేసుకుని బయటకు వెళ్తున్నామో దానికి చాలా క్లోజ్గా ఉన్నాయి మిత్రుల. వాస్తవంగా ఎంత క్లోజ్గా ఉన్నాయంటే దగ్గర దగ్గర 11 అడుగులు లోపే అవి క్లోజ్గా ఉన్నాయన్నమాట. సో ఆ రిలేషన్ అనేది నేను తర్వాత తెలియజేస్తాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మొత్తం మూడు ప్రాకారాలతో ఉన్నటువంటి ఆ యొక్క తిరుమల టెంపుల్లో ఒక ఐమూలలు చూసినప్పుడు అవి ఆ యొక్క మొత్తానికి ఒక సెంటర్ పాయింట్ అనమాట. ప్రాకారాలు మొత్తానికి ఒక సెంటర్ పాయింట్ అనేది ఏదైతే రెడ్ కలర్లో ఉన్నటువంటి గర్భగుడి ఏదైతే ఉన్నదో గర్భగుడికి తూర్పు పక్కగా ఉందన్నమాట. అంటే రెండు అలైన్మెంట్ కాల. సో ఆ రెండింటికి ఒక రిలేషన్ ఏంటి, ఆ డిస్టెన్స్ ఆ యొక్క దూరం అనేది యథాలాపంగా తీసుకున్నారా లేదా ఆయాది గణం ప్రకారం తీసుకున్నారా అనేది మనం పరిశీలించినప్పుడు దాని యొక్క తూర్పు పడమరగా ఉన్న లెక్క ఏదైతే ఉందో 11 అడుగుల 11 అంగుళాల 1.8 అని చూసినప్పుడు అన్నిటి మధ్య ఉన్న డిస్టెన్స్ మిత్రులారా మనకి 67 అడుగుల 1 అంగుళం 3.16 వచ్చిందనమాట. ఏంటి డిస్టెన్స్కి రెండింటి మధ్య డిఫరెన్స్ అనుకునేటప్పుడు అది ఆ యొక్క పాదం యొక్క 5.625 అనేటటువంటి నిష్పత్తిని కలిగి ఉందన్నమాట. 5.625 దేన్ని తెలియజేస్తుందండి, మనం ఏదైతే ఆ మాడ్యూల్ తీసుకున్నామో 11 అడుగుల 11 అంగుళాల 1.8 అందులో ఉన్నటువంటి పూర్ణ పాదం 5కి సమానం, తర్వాత నెక్స్ట్ పాదంలో సగానికి సమానం 0.5. అదే రకంగా ఆ పాదంలో 1/8 ఏదైతే ఉందో అందులో 0.125కి సమానం. ఈ 0.125, 0.55 ఫుల్ మాడ్యూల్స్ తీసుకున్నప్పుడు వచ్చినటువంటి కొలత మనకి ఈ 67 అడుగుల 1 అంగుళం 3.16. చూసారా మిత్రులారా, ఈ యొక్క దేవాలయం మొత్తం చూసుకునేటప్పుడు ఆ శ్రవణా నక్షత్రం యొక్క కాన్షియస్నెస్ ఉత్తర దక్షిణాలు అయితే ఒక రకమైన కొలత, తూర్పు పడమరలుగా అయితే ఈ 11 అడుగుల 11 అంగుళాల 1.8 కొలతను తీసుకొని మన యొక్క పూర్వీకులు సాధించారు మిత్రులారా. ఈరోజు ఇక్కడ మీరు చూసుకునేటటువంటి ఈ యొక్క నమూనా ఏదైతే ఉందో పూర్తిగా ఆ యొక్క కొలతలు ఇచ్చిన దాన్ని ఆయాదిని రెండు క్లబ్చేగా వచ్చినటువంటి ఒక బ్లూ ప్రింట్ మిత్రులారా. అందువల్ల ఇది మిమ్మల్ని ఆలోచింప చేస్తుంది అని ఆలోచిస్తూ ఆ యొక్క వావరాలుగా ప్రాకారాలకి ఐమూలల గీగా వచ్చినటువంటి కొలత ఏదైతే ఉందో అది మన గర్భగుడికి తూర్పు పక్కగా 67 అడుగుల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మనం రీసెర్చ్ చేయడం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.